వేసుకున్నా తీసుకున్నా. ఓం సత్యై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. అమ్మవారికి ఎందుకో మన అంత ప్రియం, కానీ కమలంలో ఉండేటువంటి ప్రకాశితం అమ్మవారి పాదాలకు, అమ్మవారి అరచేతులకు ఉంటుంది, అమ్మవారి ముఖం పైన ఉంటుంది. అలాంటి కమలాలు కేవలం మనం శ్రావణంలోనే పూస్తాయి. మరి అమ్మవారి అనుగ్రహం కోసమే పూస్తాయో తెలియదు, కానీ ఆమె ఎప్పుడు కూడా నారాయణ సమాశ్రితాయై నమః, స్వామి యొక్క హృదయ వక్షస్థలంలో పద్మంలో ఉంటుంది. కనుక ఆమెకు పద్మ ప్రియ, పద్మ హస్త, పద్మ అక్షి. ఆమె కళ్ళు పద్మాలే, చేతులు పద్మాలే, పాదం పద్మామి. మరి కనుకే ఆయన కూడా పేరు పెట్టుకున్నాడు, మా ఆవిడకి ఎప్పుడూ పద్మం అంటే ఇష్టం, కనుక నేను కూడా నాభి నుండి ఒక కమలాన్ని ఉద్భవించుకొని నా పేరు పెట్టుకుంటాను, నా పేరు పద్మ నాభూ అంటున్నాను స్వామి. ఇవాళ రేపు మనం అనుకుంటాం అమ్మవారు అయ్యవ ఇద్దరు సృష్టికి కర్తలే, కానీ దాంట్లో అమ్మవారికి ఉండేటువంటి అనుగ్రహాన్ని స్వామివారు పొందాలి అంటే ఎప్పుడు కూడా ఆవిడ వెంట ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో ఎక్కడో ఒకసారి అప్పుడేదో భాగవతంలో మనకు ఈ మక కుడి చేతిలో చక్రం ఉండేది, ఎడమ చేతిలో పట్టుకున్నాడు, ఎడమ చేతిలో ఉద్దేశం కొన్ని కుడి చేతిలో పట్టుకొని అమ్మవారిని విడిచిపెట్టి వస్తుంటే అంతవరకు కొమ్మును తన పైన కప్పుకొని అమ్మవారితో సరస సలాపాలు చేస్తున్న స్వామి. ఎప్పుడైతే భక్తులు కోరుకున్నారో స్వామి నీవే తప్ప ఇంత పరమ వేరం అని కోరుకున్నాడు గజేంద్రుడు. పరుగు పరుగున వస్తుంటే ఆయనకు వాహనం చేతిలో ఉన్న ఆచేతిలో పట్టుకున్నాడు. వస్తుంటే అమ్మవారి కొమ్ము ఆయన కాళ్ళకు అడ్డమడ్డం తగులుతూ ఉంటే అంటే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చి గజేంద్రుడిని కావాలి. అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని స్వామివారు కీర్తిస్తుంటే స్వామివారి వైభవాన్ని అమ్మవారు కీర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే వరలక్ష్మి శుక్రవారం రోజున ఆయన అమ్మవారి శ్రీవారిని మనం ప్రార్థిస్తే ఆవిడ ఎంతో సంతోషం అంటే. అందుకే లక్ష్మి
నారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భం చేసుకున్నాను. ఒకళ్ళను ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళ సంతృప్తి కనుక ఇవాళ మనం అర్చన చేస్తే ఆ స్వామికి కూడా చాలా అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడ ఉంటాడని ఏడు కొండల మీద ఉన్నాడని శ్రావణ మాసంలో మా ఆవిడని ఇక్కడ చాలా మంది అర్థిస్తున్నారు అంత అక్కడి నుంచి ఆయన అనుగ్రహాన్ని మనకి ఇవాళ కృప చేస్తున్నాడు. అర్చన తర్వాత మనం ఏదైతే ఒక దూరం చేసుకున్నాం దూరం అలాంటి దూరాన్ని అమ్మవారి చుట్టూరా వస్త్రంగా ప్రధానంగా ఓ నాలుగో ఐదు శుక్రవారాలు వస్తే ఎక్కడైనా ఆలయంలో సహస్ర కమల అర్చనలు కుంకుమ అర్చనలు ఇవన్నీ చేస్తుంటాం. కానీ శ్రావణ మాసం రెండవ శుక్రవారం ఏదైతే ఉందో అది అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అత్తమామలు ఎంతగా గౌరవిస్తుందో తోటి వాళ్ళని కూడా అంతే సమాజాన్ని గౌరవించి ప్రేమించి అభిమానించి వాళ్ళని అర్థం చేస్తుంది. భర్త ఉన్నప్పుడే సంపూర్ణ ఆయుష్లో ఈ భర్త కంటే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఆవిడ మాంగళ్యతనం మంగళకరంగా ఆవిడకి భగవంతుడు మోక్షాన్ని ఇచ్చాడు. సన్న వాళ్ళు ఎక్కడి వరకు వస్తారంటే మన దగ్గర ఉన్నంతసేపు అక్కడ ఉంటారు. తెల్లారి మనవాడు కదా పోయినాడు కాదు మీరు వాళ్ళు దాచిపెట్టుకున్న అనుకునేవాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాళ్ళు కట్టుకున్నప్పుడు కావాలి మోసేది అంటే అమ్మ గోపతనం అంటే నవమాసాలు ఒకటే మోస్తుంది వాడికి పుట్టే. కానీ వాడు వెళ్ళేటప్పుడు మాత్రం నలుగురు కావాలి అంటే అమ్మలో ఒకటి ఉండే సౌశీల్యం అంత గోపతి. సౌశీల్యం అంటే అది చారణతీదేవికి స్వప్న రూపకంలో ఆమె అనుగ్రహించింది. ఇంత దారిద్రంలో ఉండి కూడా ఆవిడ అత్తమామను అలక్ష్యం చేయలేదు. ఉన్నదాంట్లో భర్తకు అన్ని పెట్టింది మిగిలిన నాలుగు మెత్తులు ఆమె ప్రసాదంగా స్వీకరించింది. మరి ఇలాంటి కష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు మనసులో బాధపడతారు. పక్కకు చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు బాధలో ఉన్నప్పుడు. అటువంటి వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు వాళ్లకు తల్లి తండ్రి గురువు దైవం ఇలాంటివన్నీ కూడా ఎవరిలో ఒకటి చూసుకుంటారంటే వాళ్ళు పరమాత్మలో ఒకటి చూసుకుంటారు. అలాంటి పరమాత్మలో ఒకటి చూసుకున్నప్పుడు వాళ్ళ బాధని కష్టాన్ని ఆయన చెప్పుకుని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే అన్ని ఉన్నవాడు కనుక ఒక మామ ఒక కూడలు నడుచుకుంటే రెండో కూడలు కోపం వస్తుంది. పెద్దవాడంటే ఆయన బాగా ఇష్టం నన్ను కూడలే చూడను. అదే ఓ ఇద్దరు బిడ్డల తండ్రి ఓ పెద్ద బిడ్డ నడుచుకుంటే చిన్న బిడ్డ ఆయనకు ప్రేమనే లేదు అని. కానీ ఆయనకు అందరూ సంతానం. ఆ సంతానంలో అందరినీ ఆయన సక్రమంగా చూసుకునేవాడు ప్రేమించేవాడు అందరినీ ఆదరించేవాడు. కనుక అలాంటి సంతానం కలిగినటువంటి అమ్మ చారుమతీదేవిలో ఆవిడ ప్రవేశించింది. అమ్మా నువ్వు బాధపడుతున్నావు ఎవరికి చెప్పుకునే స్థితి నీకు లేదు కనుక నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తా. అంటే నిజంగా కూడా స్వార్థం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఎక్కడన్నా దోరో బంగారం బిడ్డ దొరికింది అనుకోండి కాసేపు దానికి చెప్పు వేసి నిలబడతారు. అది పుణ్యమైనా పాపమైనా పర్వాలేదు తర్వాత మనకే వస్తుంది. అక్కడ పక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చెప్పును మెల్లగా ఇలా ఇలా అనుకుని ఆ రెండు పొట్ట వేలుకుని ఆ 2,000 మంది తీసుకుని మెల్లగా జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి అభిషేకం పులికాపం అని చేసుకొని దండం పెట్టుకుని లోపల పెట్టుకుంటారు మనకు ఐశ్వర్యం వచ్చింది అనుకుంటారు. ఇది కొందరిలో ఒకట ఉంది అందరిలో ఒకటి కాదు. మన అభ్యాంజనే స్వామి వాళ్ళకి అసలే ఉంటుంది అలాగే. అలాంటి స్థితి చారుమతి దేవికి లేదు. ఏ ఐశ్వర్యం అయితే అమ్మ ద్వారా నేను అనుగ్రహించి నేను అనుభవించాలనుకున్నాను అలాంటి అనుభవాన్ని అందరికీ పంచుదాం అనుకున్నాను.